యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. మీరు కనుక హైదరాబాద్లో స్టే చేస్తున్నట్లయితే, మీ ఇన్కమ్ మంత్లీ 1 లక్ష అయినట్లయితే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అయితే, అంటే మీరు మీ స్పౌస్ అండ్ ఇద్దరు కిడ్స్ స్కూల్కి వెళ్ళే ఇద్దరు కిడ్స్ కనుకుంటే, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అండ్ ఎంత మిగిలిద్ది అనేది బేసిక్స్ మ్యాథ్స్ ఇద్దాం. ఇక్కడ నేను జనరలైజ్ చూస్తున్నానండి, అందుకని స్పెసిఫిక్గా ఎంత అని మేము చెప్పలేము, బట్ ఐడియా జనరేట్ చేయడం కోసం నేను చెప్తున్నాను ఇది. సో 12 లక్ష శాలరీ ఫర్ యానం కాబట్టి ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ బాగా నీకు యావరేజ్ మీద మంత్లీ 7,150 రూపీస్ కట్టాల్సి ఉంటుందండి ఇన్కమ్ ట్యాక్స్కి ఎవ్రీ మంత్. అంటే నేను మంత్లీ వచ్చి మర్చానమాట ఇక్కడ. ఓకే, అలాగే మంత్లీ రెంటల్ అంటే, మీరు కనుక ఓన్ హౌస్ లేకపోతే రెంటల్ హౌస్లు కనుక్కుంటే, హైదరాబాద్లో లొకేషన్ బట్టి యావరేజ్ మీద నేను చెప్పేది, బిట్వీన్ డబల్ బెడ్రూమ్ నుంచి ఇస్తుంది ఇక్కడ 20 నుంచి 25,000 రూపీస్ రెంటల్గా పే చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ జూబ్లీ హిల్స్ లాంటి వాటిలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ అవుట్స్కర్ట్స్లో ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ నేను తీసుకుంది యావరేజ్ మేమంట 20 నుంచి 25,000 ఫర్ మంత్ ఉంటుంది డబల్ బెడ్రూమ్. అండ్ అలాగే మంత్లీ గ్రాసరీకి అండి అండ్ 15,000 వేస్తున్నాను. యాక్చువల్ 15,000 కూడా చాలండి, 20-25,000 వద్ద గ్రాసరీ, ఎందుకంటే మిల్కే 2,000-3,000 దాకా వస్తుంది ఈ రోజుల్లో. అంటే గ్రాసరీ మొత్తాన్ని కలిపి 15,000 తోటి సర్వ్ అయ్యడం చాలా టఫ్, బట్ నేను జనరల్ ఐడియా పెట్టాను అనమాట ఇక్కడ 15,000. అండ్ 2 కిడ్స్ స్కూల్ ఫీజు ఇక్కడ నేను పెట్టింది 10,000 అండి. యాక్చువల్లీ మంచి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టాలంటే నీకు ఇయర్లీ ఈచ్ కిడ్కి 1.5 లక్ష 2 లక్ష అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ స్కూల్స్ లైక్ నారాయణ, నాలంద, చైతన్య ఇలాంటి స్కూల్లో పెట్టేస్తే యావరేజ్ మీద నీకు 80,000 ప్రయాణం ఉంటుందండి. బట్ నేను కన్జర్వేటివ్ వేలో వెళ్ళాను, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ ప్రొఫెషనల్ కాలేజ్ కాకుండా నార్మల్ స్కూల్స్ తీసుకున్నాను. ఈచ్ కిడ్కి 5,000 చొప్పున వేస్తే ఈ ఇద్దరు కిడ్స్ కలిపి 10,000 రూపీస్ అండి. అండ్ అటు యూటిలిటీస్కి అంటే ఫోన్ పేమెంట్, ఇలా రేపట్లో సెల్ ఫోన్స్ ఇంట్లో 3-4 ఉంటే మామూలు విషయం, ల్యాండ్ ఫోన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ, అలాగే కేబుల్ బిల్లు, అలాగే ఓటీటీ బిల్స్ అండ్ వాటర్ బిల్లు, పవర్ బిల్లు, ఇలాంటి యూటిలిటీస్ మొత్తాన్ని కలిపి యావరేజ్ మీద 10,000 రూపీస్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ 5,000 రూపీస్. అండ్ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ అవి అవుటింగ్కి వెళ్ళిన వాటి కూడా యావరేజ్ మీద 10,000 వేసాను. సో ఈ మొత్తం ఎవ్రీ మంత్ ఈ ట్యాక్సెస్ ప్లస్ హౌస్ రెంట్ ప్లస్ మంత్లీ గ్రాసరీ ప్లస్ స్కూల్ కిడ్స్ ప్లస్ యూటిలిటీస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మిసిలిండిస్ మొత్తం వేసుకుంటే యావరేజ్ మీద నీకు 70,000 నుంచి 80,000 మధ్య వస్తుందండి ఇవన్నీ యావరేజ్ మీద. అఫ్కోర్స్ లొకేషన్ బట్టి మారుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హౌసింగ్ ఫీగా రావచ్చు, లేదా మీరు కనుక జూబ్లీహిల్స్లో ఉంటుంటే హౌస్ రెంట్ అలోనే 50,000 ఉండొచ్చు. నేను అంటుంది యావరేజ్ మీద వేసాను అందుకే అంటుంది. సో ఇవన్నీ పోగా మిగిలిపోయేది నెలకి 10,000 నుంచి 20,000 అండి. ఒక పర్సన్ రిచ్ అవ్వాలంటే, ఒక మనిషి కోటేశ్వరుగా మారాలంటే ఎప్పుడు అవ్వగలుగుతాడు ఇంత ఎక్స్పెండిచర్ చేసుకుంటూ? వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ మోర్ ఓవర్ ఇండియా మొత్తం మీద లెస్ దెన్ 10% పాపులేషన్ ఎర్న్ చేస్తుంది 1 లక్ష రూపాయలు పర్ మంత్. ఇండియా మొత్తం మీద అంటే 142 crore పాపులేషన్, ఇండియాలో లెస్ దెన్ 10% పాపులేషన్ మాత్రమే 10 లక్ ఎర్న్ చేస్తున్నారు. అంటే మనీ మేకింగ్ టఫ్, మనీ సేవింగ్ ఇంకా టఫ్, రిచ్ అవుట ఇంకా టఫ్. సో మనమన్న ఈ హై ఇన్ఫ్లేషన్ అండ్ హై వడ్డీ రేట్లు ఉన్న ఈ ఏరియాలో మనీ సేవ్ చేసుకోవటం అయినా ఇన్వెస్ట్మెంట్ చేయటం అయినా రిచ్ అవటం అయినా చాలా టఫ్ అనమాట. సో మంత్లీ ఇలా 10,000 to 20,000 మిగులుతుంటే మీరు కరోడపతి కావాలంటే ఎంత టఫ్ ఎంత ఇదో ఆలోచించుకోండి. అందుకని 1920లోనే ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద బాబిలోన్ ఆ బుక్లో ఆధర్ జార్జ్ క్లియర్గా చెప్పారండి, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ శాలరీ 10,000 కావచ్చు, 1 లక్ష కావచ్చు, శాలరీ రాగానే ఎవ్రీ మంత్ కనుక ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లేదా ఏదైనా ETF ఇండెక్స్ ఫండ్ మీ ఇష్టం, మీకు ఏ ఎసెట్ క్లాస్లో అయితే మీకు గ్రిప్ ఉంటుందో, ఏ ఎసెట్ క్లాస్లో అయితే మీకు నాలెడ్జ్ ఉందో, ఆ ఎసెట్ క్లాస్లో కనుక మంత్లీ ఒక 10% కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక SIP క్యాలిక్యులేటర్ తీసుకోండి, మంత్లీ జస్ట్ 300 పెట్టండి, దాంట్లో SIP క్యాలిక్యులేటర్ తీసుకొని అందులో 300 పెట్టండి. అండ్ టైం ఏమో 25 ఇయర్స్ని 30 ఇయర్స్ పెట్టండి దాంట్లో. అండ్ ఇయర్లీ యావరేజ్ రిటర్న్స్ 20 నుంచి లేదా 25 పెట్టండి. మీకు రిటర్న్స్ యావరేజ్ మీద 1 crore నుంచి 2 crore వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే చిన్న తిన్ని అమౌంట్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఎనీబడి కెన్ బి మిలినియర్ అనమాట. అందులో పెద్ద సీక్రెట్స్ ఏముండవు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ అంతే. ఓకే, పబ్లిక్ ఏంటంటే ఒక స్టాక్ 30 ఇయర్స్లో 300 times అంటే 300 రూపీస్ వెళ్ళింది అనగానే వావ్ అంటారు. అదే స్టాక్ ఇంకోలా చెప్పామనుకోండి, ఒక 1 రూపీ స్టాక్ ఇయర్లీ 16% మూవ్ అయితే
300 ఐ మీన్ 30 ఇయర్స్ తర్వాత అది 300 రూపీస్ అవుతుందని చెప్తే అంతగా నచ్చరు, ఎందుకంటే 16 అని చెప్పాను కాబట్టి. ఓకే, కాబట్టి పబ్లిక్ చెప్పే పద్ధతిలో చెప్తేనే ఇంటారేమో అనిపించేసి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. కాబట్టి మంత్లీ ఈవెన్ 300 రూపీస్తో కూడా మనం నెక్స్ట్ జనరేషన్ని కోటేశ్వరులుగా మార్చొచ్చండి. అంటే బిలూమి మంచి మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, ఈటీఎఫ్ ఏదో ఒకటి మీకు నాలెడ్జ్ బేస్గా తీసుకొని అందులో కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ శాలరీ రాగానే ఒక 5,000 నుంచి 10,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా మీ రిటైర్మెంట్ కల్లా కూడా మంచి వెల్త్ క్రియేట్ చేస్తారండి. ఎంత పెసిమిస్టిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా సరే ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది మానుకోవద్దు. అందుకని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనమాట. మీరు రూరల్ ఇండియాలో ఉండండి, అర్బన్లో ఉండండి, శాలరీ 1 లక్ష అవ్వండి, శాలరీ 5,000 పర్ మంత్ అవ్వండి, డజన్ మ్యాటర్, చిన్న చిన్న అమౌంట్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు శాలరీ తక్కువ అని కంప్లైంట్ చేయమాకండి, శాలరీ ఎంత ఉన్నా సరే అంత తగ్గట్టే ఖర్చులు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో సింగిల్ బెడ్రూమ్లో మీరు స్టే చేసుకున్న రెంటల్ మిగిలించుకోవచ్చు అండి, లేదా అవుట్స్కర్ట్స్లో ఉండి మనీ మిగిలించుకోవచ్చు, లేదా వర్క్ హోమ్ చేసుకుని మిగిలించుకోవచ్చు, లేదా కపుల్స్ ఇద్దరు వర్క్ చేసి డబ్బులు మిగిలించుకోవచ్చు. దర్ ఇస్ ఏ ప్లెంటీ ఆఫ్ ది వేస్ ఇస్ దేర్ అనమాట. అంటే మీకు ఆ విల్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా దాన్ని చేసుకోవచ్చు, యాటిట్యూడ్ మీకు ఉందంటే దాన్ని చేసుకోవచ్చు, మీది గ్రోత్ మైండ్ సెట్ అయితే దాన్ని ఎచీవ్ చేసుకోవచ్చు. కాబట్టి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీ శాలరీ రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది 10% మీ శాలరీ అమౌంట్ తీసేసి మంచి ఇన్వెస్ట్మెంట్ ఎసెట్ క్లాస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపీలో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పిన ఈ హైదరాబాద్లో 1 లక్ష శాలరీ అనేది జస్ట్ ఒక ఐడియాస్ కోసం అండి, బట్ ఇక్కడ డిస్కషన్స్ ఇంపార్టెంట్. మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఏం చేస్తే మిగులుతుందనే డిస్కషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీరు కామెంట్ రూపంలో కింద డ్రాప్ చేయండి, మీకు హైదరాబాద్లో శాలరీ ఎంత వస్తుంది, ఎంత నెట్ సేవ్ అవుతుంది, ఎలా సేవ్ చేయగలుగుతున్నారు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. సో అది 10 మందికి యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.